జగన్ మోహన్ రెడ్డి ఒక లాల్ బహదూర్ శాస్త్రి అయితే నేను ఈ మాటలు మాట్లాడేవాడిని కాదు జగన్ మోహన్ రెడ్డి ఒక అటల్ బిహారీ వాజ్‌పాయ్ అయితే నేను ఈ మాట మాట్లాడేవాడిని కాదు 30 కేసుల పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి దోపిడీ కేసులు ఉన్నాయి సూట్ కేస్ కంపెనీ కేసులు ఉన్నాయి ఇతను కూర్చొని అందరి మీద అభియోగాలు మోపుతా ఉన్నాడు అందుకని నేను చెప్పదలుచుకుంది కూడా తెలుగుదేశం వర్గాలకి వచ్చే దశాబ్దం కాలం మనం కలిసి పనిచేయాల్సిన వాళ్ళం ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎందుకంటే నేను నిజంగా 2014 లో పెట్టినప్పుడు నా మాట నమ్మరు కదా నిజాయితీగా ఒకటి మాట చెప్తే నమ్మరు ఎవరు నేను 2000 నాకు దశాబ్దం నిర్మాణం జరుగుతుంది పార్టీకని తెలుసు నాకు దశాబ్దం తర్వాత అంచెలంచెలుగా ఎదుగుదాం భగవంతుడు ఎంత అవకాశం కల్పిస్తాడో ప్రజలు ఎంత నమ్ముతారో యువత ఎంత నమ్ముద్దో నాకు తెలియదు ఎందుకంటే మనం 2009 లో ఒక బలమైన అవకాశం కోల్పోయాం తిరిగి ఆ కోల్పోయిన నమ్మకాన్ని తెచ్చుకోవడానికి ఎంత పడుతుందో నాకు తెలియదు ఆ రోజు కోల్పోయిన నమ్మకానికి తిరిగి నేను ఈ రోజున ఫలితం అనిపించాను రెండు చోట్ల నన్ను ఓడగొట్టారు అప్పుడు నిలబెట్టుకోలేనివాడే మళ్ళీ ఈసారి నిలబెట్టుకుంటావని నా ముఖం మీద అడిగారు శ్రీకాకుళంలో నేను చెప్పాను నేను నిలబడతానని చెప్పాను నేను మాట్లాడను నడిచే చూపిస్తాను నిలబడే చూపిస్తానని దశాబ్దం అయింది ఈ రోజుకి ఈ రోజున మీ ముందు నిలబడే ఉన్నారు రెండు చోట్ల ఓడిపోయినా కానీ ఈ రోజున తెలుగుదేశం నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను మీరు నా ప్రత్యర్థులు కాదు మీరు నా శత్రువులు కాదు మనందరం కలిసి రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళం 2014 తర్వాత మనకు కొన్ని విభేదాలు వచ్చినాయి మాటా మాట అనుకున్నాం సహజం ఇది మీరు అన్నారు మేము అన్నాం కానీ ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముందుకెళ్లాలనే ఒక అడుగు వేయాలనే లక్ష్యంగా మనం ముందుకెళ్తా ఉన్నాం నేను ప్రధానమంత్రి గారికి చెప్పి హోంమంత్రి గారికి చెప్పి నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను నేను ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాను 2014 లో మనం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఎలా కలిసి వెళ్ళినాయో అలా కలిస్తే తప్ప ఈ వైఎస్ జగన్ ఎదుర్కోలేము అడ్డగోలుగా దోచేస్తున్నాడు ఈ వ్యక్తి అడ్డగోలుగా దోచేస్తున్నాడు మనందరం కలవాలని చెప్పి నేను గంటా పదంగా చెప్పాను ఆ రోజున అమిత్ షా గారికి అదే మాట చెప్పాను నడ్డా గారికి అదే మాట చెప్పాను ప్రతి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులందరికీ అదే మాట చెప్పాను ఏ రోజు కూడా నేను మాట తప్పలా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే ససేమిరా చీలకూడదు దానికే నిలబడినాను నేను వైసీపీ ప్రభుత్వం మేము తిరిగి రాకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్తా ఉన్నారు మీరు ఊహించండి జగన్ ఇచ్చేది మీ అందరి ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బు ఇస్తున్నారు జగన్ కౌలు రైతులకు ఎవరు ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇచ్చాడా జగన్ ఇచ్చాడా సంక్షేమ పథకం గురించి మాట్లాడుతా ఉన్నాను మేడం నేను అలా రుద్దుకోలేదు క్షేమం కుట్టింది అంటే సంక్షేమ పథకాల మీద నేను కైకలూరులో వివరణ ఇవ్వదలుచుకున్నాను మీకు 10,000 కాదు 25,000 రావాలని కోరుకునేవాడిని వాహన మిత్రకి ఇంకా 5,000 కలిపి ఇవ్వాలనుకునేవాడిని చేనేత కార్మికులకు ఇంకా 10,000 అదనంగా ఇవ్వాలనుకునేవాడిని మత్స్యకారులకు ఇంకా 25,000 అదనంగా ఉండాలని ఇవ్వాలని కోరుకునేవాడిని యువతకి నిరుద్యోగ భృతి ఉండాలని కోరుకునేవాడిని ఆడపడుచులకి అండగా వాళ్ళకి ఏదో ఒక సంపద ఉండాలని కోరుకునేవాడిని అంతేగాని నేను ఇలాంటి పథకాలకి నేను వ్యతిరేకం కాదు ఇలాంటి పథకాలకి నేను వ్యతిరేకం కాదు కాదు సంపద సృష్టించకుండా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అందుకనే నేను వీరు చెప్పే పథకాలకి ఒక రూపాయి ఎక్స్ట్రా వేసి ఇవ్వాలనుకుంటాను తప్ప తీసేయాలనైతే నేను జనసేన అనుకోవట్లేదు ఎలా చేయాలనేది ఆలోచన ఉంది తప్ప అందుకని దయచేసి వైసీపీ వారి మాటలను మీరు నమ్మకండి ఒకరైతే 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి ఇవాళకి కూడా ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్ లేడు ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు ఆయన జీవితమంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని భుజానెత్తుకొని మోయడానికే 15 సంవత్సరాలు పట్టింది ఆ పెద్ద మనిషికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన చంద్రబాబు నాయుడు చేసిన మోసాలల్లో పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న దాంట్లో కూడా పార్ట్నర్
కాబట్టి ఇద్దరు కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలి అన్నది మాత్రమే ఆలోచిస్తారు కానీ నిజంగా ప్రజలకు మంచి చేయాలి నిజంగా ప్రతి గ్రామములో మన జెండా ఎగరాలి నిజంగా ప్రతి నియోజకవర్గంలో మన జెండా ఎగరాలి అనే ఆలోచన చేసి మనస్తత్వం వీళ్ళకి ఎవ్వరికీ కాదు ఎవ్వరికీ లేదు కావాల్సినంతా బిస్కెట్లేసినట్టు చాక్లెట్లేసినట్టు సంపాదించే గజదొంగల ముఠాలో భాగం పంచడం ఇంత ఈనాడుకు ఇంత ఆంధ్రజ్యోతికి ఇంత టీవీ ఫైకి ఇంత దత్తపుత్రుడికి అందరూ దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం పంచుకొని తినుకోవడం ఇది తప్ప రాజకీయం అంటే విశ్వసనీయత అని రాజకీయం అంటే విలువలని రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలని ఆరాట పరడమని రాజకీయం అంటే ప్రతి పేదవాడు చిరునవ్వు నవ్వినప్పుడు ఆ చిరునవ్వుల్లో మనం గుర్తుకు రావాలి అని ఆరాట పడడమని వీళ్ళెవ్వరికీ లేదు వీళ్ళకి తెలిసిన రాజకీయం వల్ల సీట్లేకి రావడం అంటే దాని అర్థం దోచుకోవడం దోచుకునింది పంచుకోవడం పంచుకునింది తినుకోవడం ఇవి కాదు రాజకీయాలు రాజకీయాలంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి గుండెల్లో బ్రతికి ఉండడం రాజకీయం అంటే ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉండడం రాజకీయం అన్నది మనకు తెలిసిన రాజకీయం ఈరోజు అందుకే మీ బిడ్డ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోడు అందుకే మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని మంచి చేసిన ప్రజల్ని అందుకే బహుశా రాజకీయ చరిత్రలో దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఎవ్వరూ కూడా అనని మాటలు మీ బిడ్డ అనగలుగుతా ఉన్నాడు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పగలుగుతా ఉన్నాడు ప్రతి మీటింగ్లోనూ కూడా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి చెప్పగలుగుతా ఉన్నాడు మీ బిడ్డ ప్రతి మీటింగ్లోనూ కూడా అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు అబద్ధాలు నమ్మకండి మోసాలు నమ్మకండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం అదొక్కటే కొలమానంగా చూసుకోండి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కండి అని చెప్పి పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు రాజకీయ చరిత్రలో బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా అడగలేని విషయాలు అడగడానికి ధైర్యం లేని విషయాలను మీ బిడ్డ నేరుగా ప్రజలను ఉద్దేశించి చెప్పగలుగుతా ఉన్నాడు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈరోజు మన ధైర్యం మనం చేసిన మంచి ఆ మంచి ప్రతి ఇంట్లో జరిగింది ప్రతి గ్రామంలో జరిగింది ప్రతి నియోజకవర్గంలో జరిగింది అందుకే వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం ఈరోజు ఈ చెప్పిన ఈ మాటలన్నీ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకొని పొమ్మని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా గ్రామ స్థాయిలో మన సచివాలయ కన్వీనర్లు కానీ మన గృహ సారథులు కానీ వాలంటీర్లు కానీ మన ఎంపీటీసీలు కానీ మన సర్పంచులు కానీ మన క్యాడర్ కానీ మన కార్యకర్తలు కానీ మనల్ని అభిమానించే ప్రతి ఒక్కరూ కానీ గ్రామ స్థాయిలో జగన్ అంటే అభిమానం చూపించే ప్రతి ఒక్కరిని కూడా అందరినీ సమాయత్తం చేయాలి ప్రతి విషయం కూడా అందరికీ చెప్పాలి చెప్పి ప్రతి గ్రామంలోనూ మన జెండా రెపరెపలాడేట్టుగా చేస్తూ ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఎక్క చెల్లెమ్మ ఆశీస్సులు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు జేడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇక్కడికి రాలేకపోయినా
గ్రామ స్థాయిలోనే నిలిచిపోయిన ఆ ఎంపీటీసీలైతేనేమి ఆ సర్పంచ్లైతేనేమి గ్రామ స్థాయిలో ఉన్న ఆ ప్రతి క్యాడర్ అయితేనేమి అభిమానించే ప్రతి వ్యక్తి అయితేనేమి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రాలేకపోయినా కూడా ఈ సందేశాన్ని మీరు వినాలని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేయాలని మనసారా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను।